పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుకు 500, ఓటుకు 1000 రూపాయలు చొప్పున ఓటమిని అంగీకరించి హరీష్ రావు గారి కన్నసన్నల్లో కాంగ్రెస్ ఇన్కొల్యూజన్, బీఆర్ఎస్ క్యాండిడేట్ కోసం కాంగ్రెస్ ఇన్కొల్యూజన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో డబ్బులు విచ్చలవిడిగా వంచుతున్నారు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, సిపిలు, ఎస్పీలతో చెప్తే కూడా ఒక ప్లేస్కి పోవడానికి మినిమం 1 నుంచి 2 గంటలు తీసుకుంటున్నారు. వాళ్ళ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ప్లేస్కి పోవడానికి కూడా దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మెదక్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అయిన నేను గెలుస్తున్నాననే విషయం తేటతెల్లం అయింది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ కలిసి చేసినట్టు చాలా స్పష్టంగా పైసలు పంచడానికి పూర్తిగా కాంగ్రెస్ పోలీస్ యంత్రాంగం సహకరిస్తాం. దీన్ని బట్టి హరీష్ రావు ఈ నైతిక ఓటమిని అంగీకరించమని చెప్తా ఉన్నారు. సిద్దిపేటలో ఆయన కంటే మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయని చెప్పి రాత్రి నుంచి సర్పంచుల్ని, ఎంపీడీసీల్ని, బీఆర్ఎస్ లీడర్లని పిలుచుకొని ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి డబ్బులు పంచుతున్నాడనే విషయాన్ని డిఎస్పీ సిద్దిపేటకి చెప్పినా, ఏ సిపి సిద్దిపేట గారి దృష్టికి తీసుకొచ్చినా నామకే వస్తే చూసి చూడనట్టు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పనిచేస్తున్నట్టు కనబడతలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సందర్భంగా నేను చేసేటువంటి అప్పీల్, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇద్దరు కలిసి పనిచేసినా మనల్ని ఓడించలేరు. కాబట్టి సమయమనాన్ని కోల్పోకండి, రేపు సాయంత్రం బ్యాలెట్ బాక్సులు సీల్ అయ్యేంత వరదాకా సమయంతో ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ అబ్జర్వర్ గారికి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి, ఎస్పీ మెదక్ గారికి, అదే రకంగా జనరల్ అబ్జర్వర్ మెదక్ లోక్సభ గారికి ఈ సందర్భంగా రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని అందజేయడం జరిగింది. నిన్న సాయంత్రం, నిన్న రాత్రి పెద్ద శివనూరు, చిన్న శివనూరు మధ్యలో ఉన్న ఒక ఫామ్ హౌజ్లో బీఆర్ఎస్ నాయకులు 15 కార్లలో ఒక్కొక్క బూత్ నెంబర్తో సహా రాసి ఏ బూత్లో ఎన్ని డబ్బులు పంచాలనేటువంటి వెహికల్స్ అక్కడ సమావేశమైనాయని మేము ఎస్ఐ చేగుంట, ఎస్ఐ నార్సింగి, సిఐ రామాయంపేట, డిఎస్పీ తూప్రాన్, చివరికి వీళ్ళెవరూ రాకపోతే రాత్రి 10 గంటలకు ఎస్పీ మెదక్ కూడా చెప్తే 2 గంటలు ఆలస్యంగా వచ్చి దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగినట్టు అన్ని కార్లు వెళ్ళిపోయినాక ఒక్క కారు రోడ్డు మీద ఆపి దాంట్లో 88,40,000 దొరికినాయని చెప్తున్నారు. దాని మీద దాంట్లో దొరికిన కవర్లలో ఒక్కో కవర్ ఏ బూతుది, ఎన్ని పైసలు పంచాలి ఆ బూతులు అనేది కూడా కేటగిరికల్గా రాసి ఉంది. అవి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన డబ్బులని వాళ్ళు అక్కడ దొరికిన వాళ్ళు, సమావేశం అయిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్తుంటే కూడా వాళ్ళ మీద కేసులు లేవు, పట్టుకురావట్లేదు. వాళ్ళు సమావేశమైన ఆ ఫామ్ హౌజ్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి ఆ 15 కార్లు ఎవరి, ఆ కారు నెంబర్లను చూసి వాళ్ళందరినీ తీసుకురమ్మంటే నిన్న రాత్రి 10 మొదలైతే యుద్ధం తెల్లవారుజామున 3:30 దాకా మేమంతా మేల్కతోటి ఉండి విషయాన్ని నిమిష నిమిషానికి పోలీసు ఉన్నతాధికారులకు కూడా చెప్తా ఉంటే ఇప్పటిదాకా సీసీటీవీ ఫుటేజ్ రాదు, అక్కడికి వచ్చిన కార్లను పట్టుకర్రాదు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, బీఆర్ఎస్ నాయకులు డబ్బు పంచుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మెదక్ పార్లమెంట్. అందుకని విఘ్నులైన మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల దృష్టికి ఈ విషయాలను తీసుకురావడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని మేము అధికారులందరూ కూడా రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చాం, రిసీవ్డ్ కాపీ చేసుకున్నాం. మేము ఆ మీడియా మిత్రులతో కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఎక్కడికక్కడ ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని మీరు కూడా దయించి 4th ఎస్టేట్గా అడ్డుకోవాలని మీకు అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. జై హింద్, జై భారత్.